రైతు సోదరులకు నమస్కారం. నాగ్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటిసారిగా వీడియోను చూస్తున్నట్లయితే నాగ్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం చౌడు భూములు ఎలా ఏర్పడతాయో, చౌడు భూముల వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా భూములలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిద రంగులలో పొరలు ఏర్పడుతుంటాయి. వీటినే చౌడు భూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్ల చౌడు, కారు చౌడు ఎక్కువగా కనబడుతుంటాయి. పంటలలో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వలన భూములలోని సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. దీనివల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. సాగు భూములు నిరుపయోగంగా మారుతున్నాయి. రైతులు తెలిసో తెలియక వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికి తోడు మనం అందించే నీటిలో ఉండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగ్గా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాము. ఏటా రసాయన ఎరువులు ఉపయోగించే ప్రాంతాల్లోనే ఈ చౌడు భూముల సమస్య ఉంటుంది. సేంద్రియ ఎరువులు ఉపయోగించే ప్రాంతాలలో ఈ సమస్య ఉండదు. భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకొని ఉండటాన్ని తెల్ల చౌడు అంటారు. కారు చౌడు భూములలో నలుపు లేదా బూడిద రంగులలో ఉండే పొరలను గమనించవచ్చు. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను ఎన్నుకోవటం మంచిది. పరీక్ష రిపోర్ట్ ఆధారంగా సిఫారసు మేరకు సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను ఉపయోగించి నేలను నిస్సారం చేయకుండా మనం పంటను పండించవచ్చు. అలాగే పంటలలో అధిక దిగుబడులు కూడా పొందవచ్చు. కనుకనే రైతులు భూసార పరీక్ష ప్రాముఖ్యత తెలుసుకొని భూసార పరీక్ష చేయించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. మీరు చౌడు భూములతో ఇబ్బంది పడుతున్నారా? భూసార పరీక్ష చేయించాలనుకుంటున్నారా? అయితే వెంటనే కింది ఉన్న నంబర్లకు సంప్రదించగలరు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నాగ్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.